उम्मडी आंध्र प्रदेश माजी मुख्यमंत्री दिवंगत नेता डॉक्टर वाईएस राजशेखर रेड्डी 72వ जयंती సందర్భంగా తుని మెయిన్ రోడ్ డ్రామా థియేటర్ సెంటర్ లో గల రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వైసీపీ నాయకులు నియోజకవర్గ యువత అధ్యక్షులు కోఆప్షన్ సభ్యులు ఏలూరు బాలు అధ్యక్షతన రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా పరిపాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపి ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన బాటలో ఆయన కుమారుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మనసెరిగి పరిపాలన సాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని దేశంలో మరే రాష్ట్రంలో లేని సంక్షేమ పదజాలతో ప్రజా పరిపాలన సాగిస్తున్నారని అన్నారు। ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ పార్టీ అధ్యక్షులు ర్యాలింగి రమణ గౌడ్ పట్టణ వైసీపీ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బోడపాటి శ్రీ పోతల రమణ తదితరులు పాల్గొన్నారు। ముందుగా విచ్చేసిన నాయకులకి కార్యకర్తలకి మరియు అభిమానులకి వైఎస్ఆర్ 72వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు రైతు దినోత్సవం కూడా దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నాం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను। ఏదైతే ఈ పుట్టినరోజుతో మనం ప్లేన్ ట్రైన్ కూడా విజయవాడలో అత్యంత అద్భుతంగా జరుపుకోవడం జరుగుతుంది। ఇవాళ రేపుని నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి దండోపదండాలుగా హాజరవుతున్నారు। ఇప్పుడే నేను టీవీలో కూడా చూశాను, సభా ప్రాంగణం అంతా కూడా బాగా నిండిపోయి ఉంది। ఇక్కడ ఈ కార్యక్రమం చూసాక మనం కూడా బయలుదేరి వెళ్ళవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ వైఎస్ఆర్ పేరు చెప్తే ఆయన గురించి చెప్పడానికి మొదలు పెడితే మనకి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే। రాజశేఖర్ రెడ్డి గారు వేసిన బాటలో పదింతలు ముందుకు తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అంట ఎల్లవేళ మనం ఎప్పుడూ ఉందామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ రాజశేఖర్ రాజా గారి వెనకాల కూడా మనందరూ ఎప్పుడు వినుదనగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం। రైతమ నాయకులైనటువంటి వైఎస్ఆర్ యొక్క జయంతి సందర్భంగా మరి 72వ జయంతిని ఘనంగా జరుపుకుంటాం। ఎందుకంటే మన ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా 72వ జయంతికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు జన్మ సంవత్సరం కూడా మరి 1972 కాబట్టి ఈ 72కి 72కి స్పెషల్ ఈ రోజు జరుగుతున్నటువంటి జయంతిగా మేము భావిస్తున్నాం। ముఖ్యంగా రేపు 2024 సంవత్సరంలో మళ్ళీ ప్రభుత్వాన్ని నిర్మాణం చేయాలి కాబట్టి దానికి దిశానిర్దేశం సెంటిమెంట్గా ఈ రోజు మరి రాజశేఖర్ రెడ్డి గారు జయంతి సందర్భంగా ప్లేనరీని మరి ప్రారంభించడం జరిగింది। ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ అంటే ఒక భరోసా, ఆ భరోసాని వారసత్వంగా కొనసాగిస్తున్నటువంటి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా రేపు రాబోయే ఎలక్షన్స్ కూడా మళ్ళీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చే విధంగా భరోసాగా ముందుకెళ్ళడానికే ఈ ప్లేనరీని తీసుకెళ్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ప్రజల ఆశీర్వాదం ఉంది, పైన రాజశేఖర రెడ్డి ఆశీర్వాదం ఉంది, తప్పనిసరిగా మళ్ళీ మన ప్రభుత్వం నిర్మాణం చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మీ అందరూ కూడా మరి రేపు జరగబోయే ప్లేనరీకి మనందరూ స్వచ్ఛందంగా మరి మన నాయకుడు శ్రీ దర్శన రాజా గారి నాయకత్వంలో మనందరూ బయలుదేరవలసిందిగా పరిపరి కోరుతున్నాం। వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 72వ జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది। అలాగే రైతు దినోత్సవంగా ఈరోజు ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఈరోజు రైతు దినోత్సవం కూడా జరుపుకోవడం జరుగుతుంది। మహనీయుడు మరి ఆ రోజు ఆరోగ్యశ్రీ అవనేయండి, మరి రైతులకి రైతు భరోసా అవనేయండి, అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి రాజశేఖర రెడ్డి గారు మరి ప్రవేశపెట్టడం జరిగింది। మరి ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా ఎంతో సంతోషంగా ఆ రోజు 2004లో
ఎంతో సంతోషంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి రైతులందరూ కూడా ఆనందోత్సవంతో ఉండడం జరుగుతుంది. మరి ఈరోజు మరి ఆయన జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా చేసుకోవడం మన కార్యకర్తలు అలాగే మన దాడిచెట్ రాజయ్య గారు ఆధ్వర్యంలో మరి ఈరోజు తుమ్ నియోజకవర్గంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఆయన ఎంత ఇప్పుడు మేమంతా మరి వైఎస్ఆర్ కార్యకర్తలు వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా దాడిచెట్ రాజయ్య గారికి కూడా ఎప్పుడు ఉంటామని చెప్పేసి సమాపంగా తెలియజేస్తాం.